హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. ఒకప్పుడు మనందరికి ఎలా ఉండేదంటే రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి, మంచి మేకప్ వేసుకోవాలి, అందంగా కనిపించాలంటే బ్యూటిఫుల్గా మేకప్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తాం, అలాగే టీవీలో చూసి యూట్యూబ్లో చూసి రకరకాల హెయిర్ స్టైల్స్ అన్నీ ట్రై చేస్తున్నాం. ముందు జుట్టు అంటూ ఉండి స్కిన్ అంటూ బాగుంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అని ఇప్పుడు అనిపిస్తుంది కదండి. అవన్నీ ట్రై చేశాక, జుట్టు అంతా పాడు చేసుకున్నాక, స్కిన్ అంతా పాడు చేసుకున్నాక అదే ఫీలింగ్ వస్తుంది, ముందు అసలంటూ బాగుంటే వేరేవన్నీ తర్వాత చూసుకోవచ్చు అని. అందుకే మనకి హెయిర్ ఫాల్ అవ్వడానికి ఎన్నైతే రీజన్స్ ఉన్నాయో, స్కిన్ పాడవడానికి ఎన్నైతే రీజన్స్ ఉన్నాయో, అంతకన్నా ఎక్కువ సొల్యూషన్స్ కూడా ఉన్నాయండి వాటిని బాగు చేసుకోవడానికి. ఇంతకీ ఏంటి ఆ టిప్స్? మంచి మంచి రెసిపీస్ చెప్తున్నాం కదా, అవి కూడా చేసేసుకుందాం కదా. మరి ఇవన్నీ తెలియాలంటే మనం డాక్టర్ గారిని పిలిచేయాలి. పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ఆర్ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మోనిత. హాయ్ డాక్టర్ మోనిత. హాయ్ రమ్య, వచ్చేసాను కొత్త మెనుతో. అవునా? మేము కూడా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు బోల్డ్ అని టిప్స్ తెలుసుకుందామా, ఫాలో అయిపోదామా, జుట్టు బాగా పెంచేసుకుందామా. నాకు కూడా ఈగర్గా ఉంది మీతో షేర్ చేసుకోవడానికి. షేర్ చేసుకోవడానిక అయితే ఫస్ట్ మనం హెయిర్ ఫాల్ గురించి, స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. అయితే హెయిర్ ఫాల్ అవ్వడానికి ఒక రీజన్ పొల్యూషన్ కానీ, మనం సరిగ్గా కేర్ తీసుకోకపోవడం కానీ అనుకున్నాం. ఇంకొక రీజన్ ఏంటి? డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీ, ఫోలిక్ డెఫిషియన్సీ, విటమిన్ డి, విటమిన్ బి12 డెఫిషియన్సీస్ ఒకటి. సెకండ్ రీజన్ హార్మోన్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ అండ్ పిసిఓడి అంటాం కదా, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీస్, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కూడా చాలా బాగా ఎక్కువ అవుతుంది. అండ్ ఫీవర్ అండి మెయిన్గా. చాలా మంది లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ నాకు టైఫాయిడ్ వచ్చింది, నాకు చికెన్ పాక్స్ వచ్చింది, అప్పటి నుంచి నేను డల్ అయిపోయింది, నా హెయిర్ బాగా ఫాల్ అవుతుంది అంటారు. అప్పుడు ఎఫెక్ట్ పడదు, అది అయిపోయాక 2-3 మంత్స్ తర్వాత నుంచి ఫాల్ ఎక్కువ అవుతుంది. ఓకే, అందుకని ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిపోయాక మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత కూడా హెయిర్ ఫాల్, అబార్షన్ అయ్యాక, అంటే సివియర్ స్ట్రెస్ అండి, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. సరే అండి, ఇప్పుడు హెయిర్ ఫాల్ అవ్వడానికి ఎన్నైతే రీజన్స్ ఉన్నాయో సో అన్ని సొల్యూషన్స్ కూడా ఉన్నాయి, మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఫాలో అయిపోతే హ్యాపీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాను. సో అయితే ఇవాళ మంచి రెసిపీ తీసుకొచ్చానని మీరు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ఏంటా రెసిపీ? ఇవాళ మనం పన్నీర్ పుట్టగొడుగుల సూప్ చేసుకుంటాం. పన్నీర్ పుట్టగొడుగుల సూప్. ఓకే, మనం పన్నీర్తో బోల్డని కర్రీస్ చేసుకున్నాము అండ్ పుట్టగొడుగులతో కూడా కొన్ని కర్రీస్ చేసుకున్నాం, కానీ రెండు కలిపి సూప్ ఎప్పుడు చేసుకోలేరు కదా, తెలుసుకోవాలని ఉంది కదా. మరి పన్నీర్ పుట్టగొడుగుల సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పన్నీర్ పుట్టగొడుగుల సూప్కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము, పుట్టగొడుగుల ముక్కలు, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు, నెయ్యి. పన్నీర్ పుట్టగొడుగుల సూప్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి రమ్య? మనం క్యారెట్ ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి కాబట్టి మనం బండి పెట్టుకొని నెయ్యి వేసుకుని వేయించేసుకుందాం. ఓకే, యాజ్ యూజువల్ రమ్య, ఇవాళ మనం బ్యాలెన్స్ డైట్ అని నిన్న కూడా చెప్పాను, ఇవాళ అదే చెప్తున్నాను. ప్రోటీన్స్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి. ఫ్యాట్ కొంచెం తక్కువ, కార్బ్స్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువ. కార్బ్స్ కూడా తక్కువ ఉండాలి కాబట్టి మష్రూమ్, వెజిటేబుల్స్. మనం కార్బ్స్ తక్కువ ఉండేటట్టుగా లో మష్రూమ్, క్యాలరీస్ తక్కువ ఉంటాయి మష్రూమ్లో. సో మష్రూమ్ కూడా అన్నీ ఈక్వల్గా ఉంటాయి మష్రూమ్లో కూడా. సో అందుకని ఇవాళ అది మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా, పన్నీర్ ఏమో ప్రోటీన్ సప్లిమెంట్ లాగా. ఇప్పుడు దీంట్లో మనం పుట్టగొడుగులు తీసుకున్నాం కదా, దాంట్లో రిచ్ సోర్స్ ఆఫ్ కార్బ్స్ ఏంటి? అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. క్యాలరీ కూడా చాలా లో, చాలా లో క్యాలరీ. కానీ పుట్టగొడుగులు అనేసరికి అందరూ తీసుకోవడానికి అమ్మో సంకోచిస్తూ ఉంటారు, పుట్టగొడుగు ఏమైనా చేసుకోవాలంటే. సో దానికి ఒకవేళ రీప్లేస్మెంట్గా ఇంకేదైనా తీసుకోవాలంటే అది స్కిప్ చేసేసి ఈ రెసిపీ చేసుకోవచ్చా? హ్యాపీగా. ఎస్, అయితే ఇది కూడా హీట్ ఎక్కింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం నెయ్యి వేసుకుని ఒక్కొక్కటిగా అన్ని వేయించుకోవాలా? ఒక్కొక్కటి విడిగా కాదు, అన్ని కలిపేసి. మనం ఎప్పుడు అనుకుంటాం 5 ml ఆయిల్, 5 ml ఘీ అయితే బటర్ కానీ ఘీ అయితే నేను ఎప్పుడు ఎక్కువ, ఎందుకని అంటే యానిమల్ డైరీ ప్రోడక్ట్, డైరీ ఫ్యాట్ని మనం ప్రిఫర్ చేస్తాను, బటర్ కానీ ఘీ కానీ. సో దానివల్ల హెల్దీ కొలెస్ట్రాల్ మనకి ఫామ్ అవుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి. యా, దీంట్లో చాలా సింపుల్ రమ్య ఈ రెసిపీ, వెరీ వెరీ ఈజీ. ఫస్ట్ మనం పన్నీర్ వేసుకుని, పన్నీర్ తురుము ఒక 50 grams పన్నీర్ తీసుకుంటే ఓకే, 1 carrot తీసుకుని అన్నీ వేసేసి వేయించుకోవటం. క్యాబేజ్ తురుము, మష్రూమ్స్ చాలామంది పిల్లలకి ఇష్టము,
సో వెజిటేరియన్స్ కనుక స్కిప్ చేయాలనుకుంటే కనుక మష్రూమ్ స్కిప్ చేయొచ్చు. అవును, మష్రూమ్ అనేసరికి అదేమో నాన్ వెజ్ ఐటమ్ అన్న ఫీలింగ్ ఉంటుంది వెజిటేరియన్స్కి, అందుకే చాలా వరకు అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. సో జస్ట్ ఇది లైట్గా మనము అన్ని వేయించేసుకోవాలండి. ఓకే, అంటే పచ్చి వాసన పోయడానికి తప్ప దీన్ని కుక్ చేసుకోకర్లేదు. సూప్ కదా, మనకి ఆ పచ్చి వాసన హాఫ్ కుక్ అయినా సరిపోతుంది. ఎట్లాగో వాటర్లో కొంచెం బాయిల్ అవుతాయి కదా రమ్యా మనకి. అయితే మనం హెయిర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దేనివల్ల ఊడిపోతుందో తెలుసుకున్నాం. అలాగే స్కిన్కి కూడా రకరకాల మేజర్ రీజన్స్ ఉంటుంటాయి స్కిన్ డ్యామేజ్ అవడానికి. అందులో ఏవి మేజర్? మేజర్ రమ్య సన్ ప్రొటెక్షన్. సన్ ప్రొటెక్షన్ మనకు చాలా అవసరం అండి. ఒకటి, ఇంకొకటి ఏమో ఫేస్ వాష్. మనము ఫేస్ని మార్నింగ్ వాష్ చేశాక సాయంత్రం దాకా వాష్ చేయము. సో రెగ్యులర్గా ఫామ్ అయ్యే ఆయిల్స్ అవన్నీ కూడా మనకి అలా ఫేస్ మీద ఉండిపోయి ఫేస్ని చాలా డ్యామేజ్ చేస్తాయి రమ్య. సో అందుకని మనము ఫేస్ వాష్ ఒకటి రెగ్యులర్గా చేసుకోవటం, సన్ ప్రొటెక్షన్స్ పెట్టుకోవటం, మాయిశ్చర్. సో మాయిశ్చర్ కంటెంట్ చాలామంది మిస్ అవుతాము. పెట్టగానే వెంటనే కాస్మెటిక్ క్రీమ్స్ అని రుద్దేస్తాం, దాంట్లో మాయిశ్చర్ ఉండదు. మెయిన్గా ఈ ఫౌండేషన్ క్రీమ్స్లో మాయిశ్చర్ ఉండదు. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత దాని మీద సన్ ప్రొటెక్షన్స్ పెట్టుకుని రెగ్యులర్గా ఫేస్ని ఒక 3-4 times పర్ డే వాష్ చేసుకుంటే సింపుల్ స్కిన్ కేర్ అయిపోతుంది. ఓకే ఓకే, సో ఇది కూడా కొంచెం వేగినట్టుంది కదా. యా యా, వేగిపోయింది రమ్య. చాలా ఈజీ మెను. వాటర్ యాడ్ చేయనా? ఇంకొంచెం వేగనివ్వండి. కొంచెం వేగితే త్వరగా బాయిల్ అయిపోతుంది. ఓకే ఓకే. సో అయితే ఇంకొక డౌట్ ఏంటంటే, నాకు కొంచెం నురగ వచ్చేవి అయితే దాంట్లో కెమికల్ క్వాంటిటీ అది ఎక్కువగా ఉంటుంది లెవెల్ అనుకున్నాం కదా, అయితే కొన్నిటికి రాదు నురగ రాదు కానీ డీప్ క్లెన్సింగ్ అవుతుంది, కానీ మనకి ఫేస్ వాష్ చేసుకున్న ఫీలింగ్ రాదు. అందరికీ సోపీ సోపీగా అలా అలవాటు అయిపోయేసరికి సో చేసుకున్న తర్వాత కూడా మనకి ఏదో ఫేస్ వాష్ చేసుకున్నాం దీంతో అన్న ఫీలింగ్ రాదు. సో మనం అలాంటప్పుడు ఏం చేస్తాం? అదే, దీనికోసమే స్పెషల్గా స్కిన్ స్పెషలిస్ట్ ఉంటారు. అదే, సో ఇది మనం కనుక ఒక్కసారి ఈ మధ్యన ఏమవుతుందంటే అండి, పేషెంట్స్గా రావట్లేదు, క్లయింట్స్గా వస్తున్నారు. డాక్టర్ నేను చాలా హెల్దీగా ఉన్నా, నా స్కిన్ బాగుంది, ఇంకా బాగుంటానికి ఏం చేయాలి? అలా వచ్చి క్యాజువల్గా వచ్చి ఆడపిల్లలు కానీ 40 years అయిపోయిన ఆంటీలు కానీ చాలామంది, అంటే 50 above 60 above ఆంటీస్ కూడా స్కిన్ రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి నేను ఏం వాడచ్చు, ఎలా మెయింటైన్ చేయాలి, అలా వచ్చేస్తున్నారు చాలామంది. అంటే ప్రతిదానికి ఒక ప్రొఫెషనల్ ఉన్నారు కదా మనకి. హెయిర్ స్టైల్కే ప్రొఫెషనల్ ఉన్నప్పుడు హెయిర్కి స్కిన్కి కూడా ప్రొఫెషనల్ దగ్గరకు వస్తే మీకు కరెక్ట్గా మీ ఫేస్కి తగ్గట్టుగా మంచి ఫేస్ వాష్ ఉంటాయండి. మార్కెట్లో చాలా ఉంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, వాటితో డ్యామేజ్ కూడా ఉంటుంది. సో అందుకని మనము ఫేస్కి తగ్గట్టుగా డాక్టర్ చూసి మీకు మంచి ఫేస్ వాష్, మంచి మాయిశ్చర్. కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, సో నాన్ ఆయిలీ మాయిశ్చర్స్ ఇవ్వాలి. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, ఆయిలీ మాయిశ్చర్స్ ఇవ్వాలి. సో అలా ఫేస్ బట్టి మనము ఇస్తాం రమ్య. ఓకే ఓకే. సో కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ యాడ్ చేయను. ఓకే, సో ఇది కొంచెం బాయిల్ అవ్వాలి కదా. ఇప్పుడు బాయిల్ అయ్యేలోపు మనం కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్. దీనికి ఇంకా ఎక్కువ కారం యాడ్ చేయట్లేదు కదా, సూప్ లాగా తీసుకోవాలి కాబట్టి చాలా ఘాటుగా ఉంటే మిస్ అవుతుంది. అండ్ సోయా సాస్ కొంచెం టేస్ట్ కోసం. టేస్ట్ కోసం సోయా సాస్. మనకి ఇంకా కొంచెం కారం కావాలంటే చిల్లీ సాస్, టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, లేదంటే మధ్యాహ్నం లంచ్ సప్లిమెంట్ కూడా బాగుంటుంది. అంటే వెయిట్ లాస్ ప్లాన్ చేస్తున్నా, వెయిట్ మెయింటెనెన్స్ ప్లాన్ చేస్తున్నా కూడా మనం ఒక మంత్లీ వీక్లీ ఒక డైట్ ఇది ఒక మెనూ పెట్టుకుంటే నైట్ టైం కూడా చాలా మంచి హెల్దీ రెసిపీ అయిపోతుంది మనకి. సో దీంట్లో మనకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా మనకి ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది, హెల్దీగా కూడా ఉంటుంది. రమ్య చూడండి, చక్కగా బాయిల్ అయిపోయింది మనకి. అవునవును. సో మెల్లగా ఆఫ్ చేసేసుకుందాం, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే, సో సూప్ అనేసరికి జనరల్గా ఏం చేస్తారంటే వాటర్ తీసుకుని లోపలంతా వదిలేస్తుంటారు. సో అలా కాకుండా మొత్తం హోల్గా తీసుకున్నట్టయితే మనకి కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది, దాని న్యూట్రియంట్ వాల్యూ కూడా పోకుండా ఉంటుంది. అదే రమ్య, మనం వాటర్ గురించి అసలు చెప్పుకోలేదు. స్కిన్ అండ్ హెయిర్కే కాదు, బాడీకి మొత్తం, మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. అవును. సో 60% వాటరే ఉంటుంది కాబట్టి వాటర్ చాలా తీసుకోవాలి మనము. ఈ సూప్స్ రూపంలో మనకి వాటర్ అలా సెట్ అయిపోతుంది. సో ఇది కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ అని చెప్పేసుకోవచ్చు. దీంట్లో వాటర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, లైట్ కార్బోహైడ్రేట్ ఉంది, కొంచెం నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఫ్యాట్ కూడా ఉంది. పన్నీర్లో కూడా కొంచెం ఫ్యాట్ ఉంటుంది కదా. సో కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ అండ్ హెల్దీ రెసిపీ ఫర్ అవర్ స్కిన్ అండ్ హెయిర్ గ్లో.
ఓకే. సో చూసారు కదండి, వేడివేడి సూప్ రెడీ అయిపోయింది. మరి పనీర్ పుట్టగొడుగుల సూప్కి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పనీర్ పుట్టగొడుగుల సూప్కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము, పుట్టగొడుగుల ముక్కలు, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు, నెయ్యి. పన్నీర్ పుట్టగొడుగుల సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి, పన్నీర్ తురుము, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, పుట్టగొడుగుల ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత అందులో నీళ్లు పోసుకుని ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్ వేసి కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే హెయిర్ అండ్ స్కిన్ కేర్ కి ఉపయోగపడే పన్నీర్ పుట్టగొడుగుల సూప్ రెడీ. పన్నీర్ పుట్టగొడుగుల సూప్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఇప్పుడు ఇద్దరం చక్కగా చెరొక బౌల్ తీసుకుని టేస్ట్ చేద్దాం. టెస్టింగ్ టైం చాలా ఫేవరెట్ టైం కదా రమ్య నీకు. డెఫినెట్లీ. సో అయితే నేను మీరు తీసేసుకోండి, ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తా, తర్వాత మీరు టేస్ట్ చేయండి. ఓకే. చాలా టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా ఉందండి. మంచిగా పుట్టగొడుగుల వేసిన తర్వాత కూడా మనకేదో ఫ్లేవర్ చేంజ్ అయిపోయినట్టు ఏమి అనిపించట్లేదు. చాలా బాగుంది, అంటే రెగ్యులర్గా తీసుకునే దానికన్నా డిఫరెంట్గా ఉంది, కానీ చాలా టేస్టీగా ఉంది. ఇట్స్ వెరీ నైస్. సో మీరు చెప్పండి. నైస్ రమ్య, చాలా బాగా, చాలా బాగా సెట్ అయింది కదా రమ్య. ఇది నాకు చాలా ఫేవరెట్ డిష్, రెగ్యులర్ గా చేసుకుంటాను నేను, వీక్లీ ట్వైస్ తాగుతాను దీన్ని నేను. అయితే అందరు కూడా తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకుంటారు, ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు ఇది ఫేవరెట్ అయిపోయింది కాబట్టి, చాలా టేస్టీగా ఉంది కాబట్టి. సో మాకు కూడా ఇది ఫేవరెట్. అండ్ మోర్ ఓవర్ మాకు హెల్దీ స్కిన్ అండ్ హెయిర్ కూడా కావాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ రమ్య. సో అంత మంచి సూప్ చెప్పారు కదా డాక్టర్ మోనిత, మంచి మంచి రెసిపీస్ చెప్తున్నారు, అందుకే అస్సలు మిస్ అవ్వకుండా ఈ వీక్ అంతా చూడండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్. వెల్కమ్. సో ఇంత సింపుల్ రెసిపీ, ఇంత సింపుల్ సూప్ చేసుకుంటూ కూడా మన స్కిన్ని, హెయిర్ని హెల్తీగా ఉంచుకోవచ్చు అంటే అంతకన్నా గుడ్ న్యూస్ మనందరికీ ఏముంటుంది కదండి. సూప్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది, హ్యాపీగా ఇంట్లో ట్రై చేసేయండి. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై. We'll be right back.